రామచంద్రపురం నియోజకవర్గం మరియు మండపేట నియోజకవర్గ పరిధిలో బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మంత్రి కొడాలి నానిని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. హిందువులపై హిందూ దేవతలపై అవాకులు చవాకులు పేలడం మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చిట్టిబాబు, సత్యనారాయణ, రామరాజు తదితరులు పాల్గొన్నారు. ఆర్డీఓ ఆఫీసు ముట్టడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోమవీరాజు గారు ఆదేశం మేరకు రామచంద్రపురం ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం హిందువుల పట్ల నిర్లక్ష్యంగా మాట్లాడడం, నిర్లక్ష్యంగా చూస్తాం. అంతిరివేది దేవాలయాన్ని అంటిస్తే, రథాన్ని అంటిస్తే ఇప్పటి వరకు కూడా దోషుల్ని అరెస్ట్ చేయకుండా ఎవరైతే బాబు ఆ దోషులు అరెస్ట్ చేయనని దీక్ష చేస్తే వాళ్ళందరి మీద తప్పుడు కేసులు పెట్టి బెయిల్ రాకుండా చూసిన ఈ జగన్ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే నాని గారు, కొడాలి నాని మంత్రివర్యులై ఉండి తాగుమోతు మాటలు మాట్లాడుతూ హిందూ దేవుళ్ళని కించుపరుస్తూ ఆంజనేయం చెయ్యిరిగితే ఏమవుతుంది? అలాగే అంతర్వేది రథం అనుకుంటే కోటి ఇవ్వచ్చు. ఇది బాబు సొమ్ము ఇచ్చేది, ఇది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము దుర్వినియోగమైంది. నువ్వు కాపలా కాయకుండా ఇంకో వేరే మతానికి మద్దతు ఇచ్చి ఈరోజు హిందువులకి నువ్వు శిక్ష పడేలాగా చేసావంటే ఇది చాలా దురదృష్టకరమని హెచ్చరించడం జరుగుతుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క ఆగ్రహాన్ని నువ్వు చవి చూస్తున్నావు. నాని, నీ స్థాయి అంతా ప్రధానమంత్రి గారిని భారీ తోటి రావాలా దేవాలయానికి? భారీ తోటి రాడు ఎందుకో తెలుసా? ఆయన పట్టు వస్త్రాలు ఇవ్వట్లేదు. రథోత్సవం ఈవేళ జరుగుతున్న మరి గరుడోత్సవంలో మరి పట్టు వస్త్రాలు ఇవ్వాలంటే భార్య భర్తలు ఇవ్వాలి, అది కూడా తెలియకుండా చవట్లా మాట్లాడుతున్నావు అంటే సిగ్గుచాటు. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు కూడా పట్టు వస్త్రాలు ఇవ్వలేదు, మామూలు సాధారణ దర్శనానికి వచ్చాడు. అలాగే మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా పెళ్లి చేసుకోలేదు.